10 రోజులు 1000 కోట్లకు పైగా విక్రయాలు. ఇది తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డ్. దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గతంలో కంటే ఈ ఏడాది భారీగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయని ఇది ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు అధికారులు. ఇంతలా మద్యం అమ్మకాలు పెరగడానికి కారణాలేంటి? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు. దసరా పండక్కి ఏరులై పారిన మద్యం 10 రోజుల్లో 1000 కోట్ల విక్రయాలు. ఆల్ టైమ్ రికార్డ్ అంటున్న ఎక్సైజ్ శాఖ. తెలంగాణలో దసరా అంటే మామూలుగా ఉండదు, ముక్క చుక్క ఉండాల్సిందే. ఈ విషయాన్ని మద్యం విక్రయాల గణాంకాలే చెప్తున్నాయి. దసరా పండుగ సీజన్లో రికార్డ్ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నవరాత్రుల్లో మద్యం ఏరులై పారింది. గతంలో కంటే ఈసారి విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. కేవలం 10 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెల 11న ఒక్కరోజే 200.44 కోట్లు, 10న 152 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా అక్టోబర్ 1 నుంచి 10 వరకు 852.40 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ 10 రోజుల్లో 1057 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఏకంగా 18 లక్షల కేసుల బీర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 10.45 లక్షల కేసుల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సేల్ అయిందని డేటా రిలీజ్ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగకు 15% మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు తక్కువ కాలంలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాదిలో మద్యం అమ్మకాల తరువాత ప్రభుత్వానికి 19,857 కోట్ల రాబడి వచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే మద్యం అమ్మకాలు జరిగినా హైదరాబాద్లోనే అధికంగా అమ్మకాలు నమోదైనట్టు తెలుస్తోంది. బతుకమ్మ పండుగ మొదలైనప్పటి నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక దసరా శనివారం రాగా ఆదివారం కూడా సెలవు దొరకటంతో బతుకమ్మతో కలుపుకుని 3 రోజుల పాటు తెలంగాణ ప్రజలు పండుగను ఎంజాయ్ చేశారు. దీంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే మొత్తంగా చూస్తే గతేడాది కంటే ఈసారి అమ్మకాలు 20% పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. గతేడాది దసరాకు 877 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది అంతకు మించి అన్నట్లుగా మందుబాబులు రెచ్చిపోయారు. ఏకంగా 15% మద్యం అమ్మకాలు పెరగటంతో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చినట్లయింది.